ప్రస్తావన ఇష్యూ రాదన్న. ఎట్లా అంటే ఒకసారి నీకు పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు ఎలక్షన్లో నిలబడద్దంటే పార్టీ ఎందుకు మళ్ళీ మనం ఎలక్షన్లలోనే నిలబడనప్పుడు మన ఎక్సైజ్ అంతా మన డెవలప్మెంట్ కానీ మన గ్రోత్ కానీ ఎప్పుడు తెలుస్తుంది ఎలక్షన్లో నిలబడితే. అసలు ఎలక్షన్లనే నిలబడొద్దంటే ఏం చెప్తాం వాళ్ళకు? చెప్పినాం చాలా వరకు. మనం నిన్న జరిగిన మొత్తం మెసేజ్ సార్ మీరు ఏదైతే చెప్పినారో కార్యకర్తలకు చెప్పినాం. వాళ్ళందరూ నిలబడతామంటారు, నిలబడాలంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కరు కూడా ఇక్కడ జరగలేదు. మరి అక్కడి నుంచి లోకేష్ బాబు దగ్గరికి పోతే ఆయన కూడా వాళ్ళతో మాట్లాడలేదు. సరే ట్రస్ట్ భవన్కు రమ్మన్నాము, వాళ్ళు కూడా రాలేదు. కనుక ఇవన్నీ ఈ వాతావరణం లోపల నేను మనస్తాపం చెంది రాజీనామా చేస్తాను. అయితే ఓడిపోతామన్న భయంతో బాబు వెనకడుగు వేశారనుకోవచ్చా, లేకపోతే వేరే పార్టీలకు మద్దతుగా వెనకడుగు వేశారనుకోవచ్చు? ఇలా ఏముందమ్మా అంటే ఓడిపోతామన్న ప్రసక్తే రాదు. ఫస్ట్ నిలబడ్డవాడు గెలుస్తామని నిలబడతాడు. ఓట్లు ఎన్ని వచ్చినా గెలిచినా ఓడినా 119 మనం గెలవకపోయినా కానీ తప్పకుండా 20-25 సీట్లు మాత్రం గెలిచే సీట్లు ఉండే. దట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పోయిన తర్వాత ఏ విధంగా ఉప్పనలాగా ప్రోగ్రాం జరిగినాయో ఈసారి ఎక్కువ గ్రోత్ ఉండే. మరి ఆయనకి ఏం బాధనో తెలియదు కానీ ఆయన మరి నిలబడాలన్న నిర్ణయం తీసుకుంది. అది మంచి పద్ధతి కాదని చెప్పి అయితే మనకి 1 వీక్ నుంచి చూస్తే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వద్దు, ఆ పోటీ మంచిది కాదు, పలానా పార్టీకి మంచి చేస్తే మంచిది, ఇట్లా చాలా టాక్స్ వచ్చాయి. అదేమన్నా కనిపించిందా మీకు బాబుగారితో మాట్లాడినప్పుడు? అది ఎట్లుందమ్మా అంటే అసలు వేరే పార్టీలకు అనేది సబ్జెక్టే. మనం ఎట్లా చెప్తామమ్మా అసలు ఎలక్షన్స్ అనేది నిలబడే క్యాండిడేట్లు నిలబడతామనేది వస్తారు తప్ప వేరే పార్టీ కంటే చాలామంది కాంగ్రెస్కు చేయిందనేది ఒక వాదన వచ్చింది. కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని ఒక వర్గం అంటే అందరూ కూడా కాదు, అందులో కూడా కొంతమంది మరి చౌదరీస్ కానీ మిగతా మిత్రులు వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఈసారి మేమంతా కాంగ్రెస్కి ఇస్తామని. తెలుగుదేశం ఇక్కడ ఉండగా దాన్ని నిలబెట్టుకోకపోగా కాంగ్రెస్ పోతామనే దాంట్లో అర్థం ఏముందనేది వాదం. బాబు గారు జోక్యం చేసుకొని మీ రాజీనామా వాయిదా వేసుకోవాలి, దీనికి ప్రత్యేకంగా వెళ్దాం అని మిమ్మల్ని ఉద్యోగించే ప్రయత్నం చేస్తే ఈ నిర్ణయం మార్చుకుంటారు. నిన్నటి నుంచి మనం వెయిట్ చేసినాము. ఈరోజు కూడా సాయంత్రం దాకా నేను ఆఫీస్లోనే ఏమైనా మెసేజ్ వస్తుందని మేము అందుకొచ్చే. నా ఉద్దేశం వల్ల ఏంటంటే మేము ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదని ఉన్నాము. రేపు బాబు గారు నాకు చెప్తారంటే అప్పుడు ఆలోచించింది. అయితే జగన్ కూడా మొత్తం ఇక్కడ తిరిగి తెలంగాణలో పార్టీ అవసరం లేదు అని ఎత్తేసి టోటల్ ఏపీ స్టాండ్ తీసుకున్నారు. రేపు అలాగే బాబు కూడా ఇక్కడ మొత్తం పార్టీ ఎత్తేసే అవకాశం ఉందనుకోవచ్చా? జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? నేనేమంటున్నామా అంటే జాతీయ పార్టీకి వెళ్ళినా నువ్వు రాష్ట్రీయ పార్టీకి వెళ్ళినా దేనికి వెళ్ళినా అసలు క్యాడర్కి చెప్పాలి కదమ్మా. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మేము ఆఫీస్లో ఉన్నాము, ఎందుకు మనం నిలబడతలేమన్నా చెప్పుకోవాలి కదా. వేరే క్యాడర్ని ఏమని చెప్తాం పోయి మనం? కనుక అది మంచి పద్ధతి కాదు, అసలు సమాజం లోపల కూడా మంచిది కాదు ఇది. మేధాశక్తి ఉన్న వాళ్ళని మిమ్మల్ని అడుగుదామా అనుకుంటున్నా, నాకు చెప్పలేదు వాళ్ళు కనుక మిమ్మల్ని అడుగుతాం. అయితే మీరు భారీ ఆశలు అంచనాలు పెట్టుకొని ఉన్నారు. టీడీపీకి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తున్నాం? మొత్తం ఆయన వైఖరిని ఏ విధంగా చూస్తున్నాం? ఆయన వైఖరి తప్పు అని చెప్తున్నాడు. ఒక పొలిటికల్ పార్టీగా అటు నేను గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఇప్పటి వరకు వచ్చింది, నేను అన్ని పదవులు చేసుకుంటాను. ఇది మంచిది కాదు. మనము క్యాడర్ను ఒకేసారి నట్టేట్లా ముంచాలంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డది ఎక్కడ పోవాలి? ఎందుకు చేస్తారు ఏమని అడుగుతారు మమ్మల్ని. మీరు బీఫామ్ తప్ప ఒక పేపర్ తప్ప ఏమీ ఇస్తలేరు మాకు. మేమే నిలబడి చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే కొంతమంది ఎట్లా మాట్లాడితే చిల్లిగా లేదు మాకు 400-500 ఓట్లు వస్తాయంట. ఎవడా చెప్పింది? గ్రామ పంచాయతీ వార్డు మెంబరా ఇది? తెలుగుదేశంకు బీఫామ్లో బైలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తు వస్తే గెలిచే సీట్లు తాను నేను కన్వే చేయకున్నా. ఈరోజు ఆ వాతావరణంను ఎవరైనా ఏమైతుందంటే ఎవరకన్నా వీక్ ఉన్నారు అనంటే ఇంకా ప్రోత్సహించి బాగా చేయండి అందరిని దింపుతారు లీడర్స్ అందరిని దింపుతారు ఈడ మైదానం నుంచి వారిపోతుంటే అర్థం కాదు కదా క్యాడర్కు చాలా నిస్పృహలు అవుతారు రామకృష్ణుడు గాని తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు కలిసి పోటీ చేయాల్సిందే గతంలో ఇప్పుడు పార్టీ ముందుతోనే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు నేనేమన్నామంటే మా వాదనలో ఏంటంటే చంద్రబాబు నాయుడు పోకముందు ఒకరోజు ముందే